బీజియా సమాసం సమాసాలు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జీబ్రా అంటేనే మ్యాథ్స్లో అతిపెద్ద చాప్టర్ ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇద్దరు కలుసుకున్నారు, అందులో ఒకడు ఇంకో అతన్ని అడుగుతాడు, ఒక నంబర్ని ఊహించుకోమంటాడు, దాన్ని ఇంటూ త్రీ చేయమంటాడు, ప్లస్ టెన్ చేయమంటాడు, మైనస్ మీరు ఊహించుకున్న నంబర్, వచ్చిన దాన్ని డివైడెడ్ బై టూ చేయమంటాడు, మైనస్ మీరు ఊహించుకున్న నంబర్ చేయమంటాడు, మీకు వచ్చిన ఆన్సర్ ఎంత అని అడిగినానే ఫైవ్ అని చెప్పేస్తాడు. రెండోవాడు ఎలా చెప్పగలిగారని షాక్ అవుతాడు. పోనీ ఎలా చెప్పగలిగాడో మీకు అర్థమైందా? అర్థం కావాలంటే ఈ చాప్టర్ చదవండి, ఫైనల్గా మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సజాతి పదాలు విజాతి పదాలు చూద్దాం. పదాలు అంటే ఇంగ్లీష్లో టర్మ్స్. సజాతి అంటే లైక్, విజాతి అంటే అన్లైక్. ఇప్పుడు లైక్ టర్మ్స్ అంటే ఒకేలా ఉంటాయి, అన్లైక్ టర్మ్స్ అంటే అవి ఒకేలా ఉండవు. యాపిల్ అండ్ యాపిల్, రెండు యాపిల్స్ ఒకేలా ఉంటాయి కదా ఎప్పుడు, అందుకే అవి లైక్ అంటాం. ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు యాపిల్ అండ్ ఆరెంజ్, అవి ఎప్పటికీ ఒకేలా ఉండవు, కాబట్టి అవి అన్లైక్ టర్మ్స్. ఉదాహరణకి ఇప్పుడు మ్యాథ్స్లో 3xy ఇంకా 9xy చూద్దాం. ఇప్పుడు x యొక్క ఘాతకం ఒకటే, y యొక్క ఘాతకం 3xyలోను 9xyలోను ఒకటే, y యొక్క ఘాతకం 3xyలోను 9xyలోను ఒకటే, కాబట్టి ఇవి రెండు ఒకేలా ఉన్నాయి. 3, 9 ఒకటే డిఫరెంట్, కాబట్టి ఇవి సజాతి పదాలు అని చెప్తాం. ఉదాహరణకి ఇంకోటి చూద్దాం, 2x ఇంకా 3x2. ఇప్పుడు x2 కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఘాతంకాలే డిఫరెంట్, కాబట్టి ఇవి సజాతి పదాలు కావు, వీటిని విజాతి పదాలు అంటాం. అలాగే ఇప్పుడు ఇంకోటి 12x2 ఇంకా 25x2 చూస్తే ఇవి x2 రెండు సేమే ఉన్నాయి, 12, 25 ఒకటే డిఫరెంట్, కాబట్టి ఇవి సజాతి పదాలు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ, 2xy² 2x² y. ఇది x యొక్క ఘాతంకం డిఫరెంట్, y యొక్క ఘాతంకాలు డిఫరెంట్ రెండింటిలో, కాబట్టి ఇవి సజాతి పదాలు కావు, ఇవి విజాతి పదాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, 2xy² x² y. ఇప్పుడు అలాంటిదే చూద్దాం ఇంకోటి, 3x³ ఇంకా 10xy³. ఓకే, ఇవి రెండు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఇవి విజాతి పదాలు, సజాతి పదాలు కావు. ఓకే, ఇప్పుడు గుణకం అంటే ఏంటో చూద్దాం. గుణకం అంటే ఇంగ్లీష్లో కోఎఫిషియంట్. ఈ గుణకం అనేది ఒక పదానికి ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుణకం అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక ఉదాహరణ ద్వారా చెప్దాం. ఉదాహరణకి 9xy అనే పదం తీసుకుంటే xy యొక్క గుణకం ఎంత అంటే 9 x y కింద రాయొచ్చు, కాబట్టి దాని గుణకం 9 అని చెప్తాం. 9xyలో 9 x y, కాబట్టి 9 అనేది గుణకం, అలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు అదే 9xyలో 9yకి గుణకం ఎంత అంటే x 9y కింద రాస్తాం, కాబట్టి x గుణకం అవుతుంది 9yకి. ఇప్పుడు అదే 9xy ఇప్పుడు వరకు 9xyతోనే మాట్లాడుతాం. అదే 9xyలో ఇప్పుడు 9xకి గుణకం ఎంత అంటే అది y అవుతుంది, ఎందుకంటే 9xy నేను y 9x కింద రాయొచ్చు. ఇప్పుడు దానికి అది కొత్త గుణకం అవుతుంది. ఓకే, సమాసములు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్స్. సమాసములు అంటే కొన్ని పదాలని ప్లస్ మైనస్తో కలిపితే వాటిని సమాసములు అంటాం. ఇప్పుడు 6x + 3y, 6x అనేది ఒక పదం, 3y అనేది ఒక పదం, ఇవి రెండు ప్లస్ సైన్తో కలిపాము కాబట్టి ఇది ఒక సమాసము. అలాగే ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం, 3x² + 2x + y. 3x² అనేది ఒక పదము, 2x అనేది ఒక పదం, y అనేది ఒక పదం, ఇవన్నీ ప్లస్ సైన్తో కలిపాము కాబట్టి ఇది ఒక సమాసం. అలాగే 10y³ + 7y + 3 అనేది ఒక సమాసం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, 1 + 4 - 7. ఇక్కడ 1, 4, 7 ప్లస్ మైనస్తో కలిపాం కాబట్టి ఇది కూడా ఒక సమాసం అంటాం. ఇదే సంఖ్యా సమాసం అని చెప్తాం. ఇది స్పెషల్ డెఫినేషన్, గుర్తుపెట్టుకోండి. 2 అనే ఒక సింగిల్ నెంబర్ ఉన్నా వాటిని సంఖ్యా సమాసం అని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు చరరాశులు మరియు స్థిరరాశులు అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇందాక నేర్చుకున్నట్టు కొన్ని సంఖ్యా సమాసాలు ఉన్నాయి కదా, అవి మరికొన్ని చూద్దాం. ఉదాహరణకి 1 + 2 - 9, -3 - 5, 9 + 6 - 5, 17 - 5 + 4. వీటి వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి వీటిని స్థిర రాశులు అని చెప్తాం. స్థిర రాశులు అంటే స్థిరంగా ఉంటాయి. ఓకే,
ఇప్పుడు అలాగే చరరాశులు అంటే ఏంటో చూద్దాం. ఇవి కొన్ని బీజాయ సమాసాలు చెప్తున్నాం. ఎక్స్ మైనస్ 1/3, 4y, 3x ప్లస్ 5, 2x మైనస్ 5. ఇలా ఎక్స్ వైలు వేరియబుల్స్తో ఉన్న వాటిని బీజాయ సమాసములు అని చెప్తాం. ఇందులో ఇప్పుడు 4y అని తీసుకుంటే y=1 పెట్టామనుకోండి, మనకి వాల్యూ ఎంత వస్తుంది? y=1కి 4, అలాగే మనకి 8 వస్తుంది y=2 పెడితే. ఇలా వాల్యూ మారుతుంది కాబట్టి వీటిని చరరాశులు అంటాం. ఓకే, బీజాయ సమాసాల రకాలు చూద్దాం. ఇప్పుడు ఒక పదమే ఉంటే, ఉదాహరణకి ఎక్స్ 7 ఎక్స్ వై జెడ్, అన్ని ఏకపది బీజాయ సమాసం అంటాం. ఇలా రెండు పదాలు ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ 4x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y, ఇందులో రెండు పదాలు ఉన్నాయి. ఇలా రెండు రెండు పదాలు ఉంటే అది ద్విపది బీజాయ సమాసం అవుతుంది. ఇప్పుడు అలాగే మూడు పదాలు ఉన్నాయనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2, ఇందులో మూడు పదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా మూడు పదాలు ఉన్నాయి కాబట్టి అది త్రిపది అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో నాలుగు పదాలు ఉన్నాయి, దీన్ని బహుళపది అంటాం, బహుళపది బీజాయ సమాసం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏకపది పరిమాణం అంటే ఏంటో చూద్దాం. ఏకపది అంటే సింగిల్ ఒక పదమే ఉండడం, దాన్ని మోనోమియల్ అంటాం ఇంగ్లీష్లో. పరిమాణం అంటే డిగ్రీ. ఉదాహరణకి 9x² y² తీసుకుందాం. ఇందులో x యొక్క ఘాతాంకం 2, y యొక్క ఘాతాంకం ఎంత? అది కూడా 2. వాటిని కలిపితే 2 + 2 = 4 అవుతుంది. ఓకే, ఆ 2 + 2 = 4నే మన ఆ ఏకపది యొక్క పరిమాణం అని చెప్తాం. ఇంగ్లీష్లో డిగ్రీ ఆఫ్ ద మోనోమియల్. ఇంకో ఉదాహరణ తీసుకుంటే x³ y² z⁴5, ఇందులో 3 + 2 + 5. ఓకే, ఎందుకంటే ఆ వేరియబుల్స్ యొక్క ఘాతాంకాలు మనం యాడ్ చేస్తే 10, ఆ 10 ఆ ఏకపది పరిమాణం అవుతుంది. జనరల్గా ఇప్పుడు k·x·a·y·b·z·c·n ఎంతో ఉందనుకోండి, ఆ ఏకపది యొక్క పరిమాణం ఎంత అంటే మనం ఏం చెప్పాలి అంటే a+b+c+ up to so on అని చెప్తాం. ఓకే, ఇప్పుడు స్థిరరాశుల పరిమాణం చూద్దాం. ఉదాహరణకి 5 అనే నంబర్ని తీసుకుంటే దాన్ని 5·x⁴0 కింద రాయొచ్చు. ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రకారం 0 అనేది దాని యొక్క పరిమాణం, కాబట్టి ఏ స్థిరరాశుల పరిమాణం అన్నా శూన్యమా. ఓకే, ఇప్పుడు బీజాయ సమాసం యొక్క పరిమాణం అంటే ఏంటో చూద్దాం. బీజాయ సమాసం యొక్క పరిమాణంలో ఇప్పుడు ఉదాహరణకి బీజాయ సమాసం తీసుకుందాం, చాలా పెద్దగా ఉంది ఇది. p²+p³q²-3pq+2p⁵q⁷7+2, ఇందులో మొదటి పదం పీ స్క్వేర్. ఆ పీ స్క్వేర్కి ఆ మొదటి పదం యొక్క పరిమాణం ఎంత? 2. అలాగే pq² పరిమాణం ఎంత? 3+2 = 5. ఇప్పుడు -3pq పరిమాణం ఎంత? 1+1 = 2. అలాగే ఇప్పుడు 2p⁵q⁷7, ఆ 2 తీసేయండి, 5+7 = 12. ఓకే, ఇప్పుడు 2 అనే దానికి 0 ఇందాక చెప్పిన దాని ప్రకారం. ఇక్కడ ఉన్న అన్ని పరిమాణాల్లో అన్నిటికన్నా ఎక్కువ ఎంత ఉందా? 12. ఆ 12 అన్నిటికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆ 12నే మన ఆ బీజాయ సమాసం యొక్క పరిమాణం అని చెప్తాం. ఏ బీజాయ సమాసంలో అన్నా ఇందాగే చెప్తాం. ఏ బీజాయ సమాసంలో ఉన్న పదాలలో ఏదైతే ఎక్కువ పెద్ద పరిమాణమో అదే బీజాయ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఓకే, ఇప్పుడు సజాతి పదాల యొక్క సంకలనం మరియు వ్యవకలనం చూద్దాం. సంకలనం వ్యవకలనం అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్. సజాతి పదాలు మీకు లైక్ టర్మ్స్ తెలుసు. 3x, 6x ఉదాహరణ సజాతి పదాలు. 3x + 6x ఎంత? 3+6 × x. దీన్నే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. 3+6 9 అని తెలుసు, 9x. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? చివరికి ఏంటి, 9 అనేది ఉన్న గుణకాలను యాడ్ చేస్తే వచ్చిన గుణకం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం, 2x² / 4x² / 4x² - 2x² / చూద్దాం.
ఇది కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ ద్వారా 4-2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై కింద రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 2x స్క్వేర్ వై. నెట్గా ఏమైంది, ఉన్న గుణకాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చే గుణకం వచ్చింది, చివరిగా వచ్చిన గుణకం వచ్చింది. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాం. ఇందులో 8 పెన్లు ఉన్నాయి, ఇది 2+6 కింద రాసుకోవచ్చు. ఆ 2ని ఇప్పుడు మనం 2 x 1 కింద రాసుకోవచ్చు, 6ని 3 x 2 కింద రాసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ ద్వారా ఇందులో 2 కామన్ తీస్తే 2 x 1+3 కింద రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ 2 x 4, దట్ ఈక్వల్ టు 8. అదే అక్కడ ఎన్ని పెన్స్. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీకి జస్టిఫికేషన్. ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. విజాతి పదాల యొక్క సంకలనం మరియు వ్యవకలనం చూద్దాం. దానికి 3x 4y, ఈ 2 విజాతి పదాలు 3x + 4y. దీన్ని ఫర్దర్గా మనం ఏమీ సింప్లిఫై చేయలేం, కాబట్టి అదంతా ఎలా వదిలేయడమే. బీజియా సమాస ప్రామాణిక రూపం ఏంటో చూద్దాం. ప్రామాణిక అంటే స్టాండర్డ్ రూపం, అంటే ఫామ్, స్టాండర్డ్ ఫామ్. 4, 3, 2, 1, ఎన్ని సైజ్ తగ్గుతున్నాయి అలాగే వాటి వాల్యూ కూడా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు అలాగా మన దాంట్లో చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి 2+x²-x అనేది తీసుకుంటే 2 యొక్క పరిమాణం 0, ఎక్స్ స్క్వేర్ యొక్క పరిమాణం 2, మైనస్ ఎక్స్ యొక్క పరిమాణం 1. ఇప్పుడు ఇందాక పైన ఎలా అయితే అరేంజ్ చేసామో దీన్ని ఇలాగ అరేంజ్ చేద్దాం, 2, 1, 0. ఓకే, ఇప్పుడు ఆ 2 దానిది కరస్పాండింగ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ ఎక్స్, ఇది 2. ఓకే, ఇప్పుడు మనం ఇలా x²-x+2 అనే రూపంలో రాస్తే ఇదే ప్రామాణిక రూపం అవుతుంది. అంటే ఏంటి, ఉన్న పదాల పరిమాణాలని డిసెండింగ్ ఆర్డర్లో పెడితే వచ్చే రూపమే ఆ బీజియా సమాసం యొక్క ప్రామాణిక రూపం అన్నమాట. బీజియా సమాస సూక్ష్మీకరణ చూద్దాం, అంటే సింప్లిఫికేషన్. ఉదాహరణకి ఇది పెద్ద తీసుకుందాం. ఈ సూక్ష్మీకరణలో మనం చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్, ఉన్న లైక్ టర్మ్స్, ఉన్న సజాతి పదాలన్నింటిని ఒక దగ్గర తీసుకోండి. ఇప్పుడు 9x²-3x² 5y²-y² ఇంకా -4xy+2xy+6xy. ఇప్పుడు అలా చేస్తే మనకు వచ్చి ఎంత వస్తుంది, 6x² + 4y² + 6 - 4 + 2 - 4xy. ఈ వచ్చేదాన్ని సూక్ష్మీకరణ చేసిన తర్వాత వచ్చిన బీజియా సమాసం అంటాం. అంటే బీజియా సమాసం సూక్ష్మీకరణలో చాలా సింపుల్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, బీజియా సమాస సంకలనం మరియు వ్యవకలనం. అందులో 2 పద్ధతులు ఉన్నాయి, నిలువు వరుస పద్ధతి, అడ్డ వరుస పద్ధతి, 2 పద్ధతులు. ముందు మొదటి చూద్దాం, నిలువ వరుస పద్ధతి. నిలువు వరుస పద్ధతి అంటే వర్టికల్ మెథడ్. ఇప్పుడు ఉదాహరణకి 2 బీజియా సమాసాలను తీసుకుందాం, దీన్ని నిలువ వరుస పద్ధతి ద్వారా యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని నిలువ వరుస పద్ధతి ద్వారా యాడ్ చేస్తే ఇలా రాసుకోండి, x²y²xy, ఇవి మన దాంట్లో ఉన్న పదాలు, వాటి యొక్క గుణకాలు మనం కనుక్కోవాలి. మొదటి దాన్ని రాసుకోండి, మొదటి ఒక దాని యొక్క వాల్యూ గుణకాలు ఎలా రాసుకుంటారు, 3x²+4y²-2xy కదా, కాబట్టి x²3 y² ఏమో 4, అలాగే 3x² కాబట్టి 3x² లో 3 + 4y² లో ఇక్కడ 4 -2xy లో -2, అలా -2 రాస్తాం. నెక్స్ట్ అలాగే 2 దాన్ని కూడా రాయండి, 4x² లో 4 5y² లో ఏమో 5 10xy లో ఏమో 10. ఇప్పుడు వీటిని నిలువుగా యాడ్ చేయండి, యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 3+4 = 7. అలాగే ఇప్పుడు 4+5 చేస్తే 4+5 = 9 వస్తుంది. ఇప్పుడు అలాగా xy లో 10-2 చేస్తే 8 వస్తుంది మనకి. ఓకే, ఇది నిలువ వరుస పద్ధతి. మనకి ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి, మనకి ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ 9y² + 8
x, y. ఓకే ఇది నిలువ వరుస పద్ధతి ద్వారా క్యాల్కులేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు రెండో పద్ధతి ఏంటో చూద్దాం. అడ్డ వరుస పద్ధతి, ఇది రో మెథడ్ అంటాం ఇంగ్లీష్లో. మళ్ళీ అదే ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎలా యాడ్ చేయాలో చూద్దాం అడ్డ వరుస పద్ధతి ద్వారా. ఓకే ఇందాకట్లాగే కాకుండా ఇది ఎలా చేయండి అంటే డైరెక్ట్గా పక్క పక్కన రాయండి యాడ్ చేయడానికి. ఓకే మొదటి పదాన్ని మొదటి బీజా సమాసాన్ని పక్క పక్కన రెండు రెండో బీజం రెండు పక్క పక్కన రాసి ప్లస్ సైన్ పెట్టండి. ఇలా యాడ్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఓకే ఇప్పుడు యాడ్ చేస్తే ఇలా రాసుకోండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై సమ్ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ రాసుకోండి. ఉన్న విచ్ ఉన్న మనం ఏం చేయాలి ఇందాక సూక్ష్మీకరణ చేయడమే అంతే. ఆ సూక్ష్మీకరణలో ఇప్పుడు ఏం చేస్తాం త్రీ నెక్స్ట్ దాంట్లో ఫోర్ ఎక్స్ స్క్వేర్ దాంట్లో ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ వస్తుంది. అలాగే ఇప్పుడు వై స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ దాంట్లో ఫోర్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఆ ఫోర్ని ఇక్కడ రాయండి ఫోర్ నెక్స్ట్ దాంట్లో ఫైవ్ వై స్క్వేర్ ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లస్ ఫైవ్ అవుతుంది. అలాగే ఎక్స్ వైలో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మైనస్ టూ రెండు దాంట్లో టెన్ ఉంది కాబట్టి టెన్ మైనస్ టూ రాయండి మైనస్ టూ ప్లస్ టెన్ ఫైనల్గా మనకు ఎంత వస్తుంది సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ప్లస్ టెన్ మైనస్ టూ అంతా ఎయిట్ ఎయిట్ ఎక్స్ ఇంటూ వై ఇందాక వచ్చిందే వచ్చింది కదా ఇది అడ్డ వరుస పద్ధతి. మీకు ఏ పద్ధతి బెటర్ అయితే అనుకోండి. ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్న అరేడియల్ గురించి చూద్దాం. అసలు మొదటివాడు ఎలా చెప్పగలిగాడు ఐదు అని చూస్తే ఇప్పుడు మనం బీజీయ సమాసాలు వాడి చేయొచ్చు. ఎలాగంటే చూడండి ఇప్పుడు వీడు ఒక నెంబర్ని ఊహించుకోమన్నాడు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం మనకు బీజా సమాసాలు తెలుసు కాబట్టి దాన్ని ఇంటూ త్రీ చేస్తే మనకి త్రీ ఎక్స్ అవుతుంది ప్లస్ టెన్ చేసామనుకోండి ఎంత అవుతుంది త్రీ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది మైనస్ ఊహించుకున్న నెంబర్ చేయమంటున్నాడు ఎంత ఊహించుకున్నాం ఎక్సే ఊహించుకున్నాం కాబట్టి మైనస్ టెన్ చేస్తే టూ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది దాన్ని బై టూ చేయమంటాడు. ఓకే దాన్ని బై టూ చేస్తే ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ ఫైవ్ రైట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వస్తుంది మైనస్ మళ్ళీ మనం ఊహించుకున్న నెంబర్ ఎక్సే కదా దాన్ని పీకేస్తే అంత ఐదే కాబట్టి మనకు తెలియకుండానే ఆ ఉన్న ప్రాసెస్లో మనం ఊహించుకున్న నెంబర్నే పోతుంది చివరిగా మనకి ఐదు వస్తుంది. చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుసుకుందాం. ధన్యవాదములు.